మహేంద్ర సింగ్ ధోని పేరు చెబితే చాలు అటు భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి ఒక టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి భారతదేశం గర్వించదగ్గ క్రికెట్ స్థాయికి ఎదిగాడు ధోని పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించగలమని నిరూపించి నేటి తరానికి ఆదర్శంగా నిలిచాడు భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని ఇప్పటి వరకు భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ కు సాధ్యం కాని విధంగా రెండు ప్రపంచ కప్పులను అందించిన ఘనత ధోని సొంతం చేసుకున్నాడు అయితే ధోని క్రికెట్ జట్టులో ఉన్నాడంటే ఆటగాళ్లలోనే కాదు అటు ప్రేక్షకుల్లో కూడా ధీమా ఉంటుంది ధోని మైదానంలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యాచ్ గెలిచి తీరుతామంటూ భావిస్తూ ఉంటారు ప్రేక్షకులు అయితే వికెట్ల వెనకాల ఉండి మ్యాచ్ స్వరూపాన్ని ఎప్పటికప్పుడు మార్చడంలో ధోనికి ఎవ్వరు సాటి లేరని చెప్పడంలో అతిశయక్తి లేదు ఎంత ఒత్తిడిలోనైనా సరే చిరునవ్వుతోనే ఉంటూ అందరి మనసును గెలిచాడు మహేంద్రుడు దీంతో అభిమానులే కాదు సహచర ఆటగాళ్లు కూడా ధోనిని అమితంగా అభిమానిస్తూ ఉంటారు ఇకపోతే ఇటీవల టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ ధోని కెప్టెన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇటీవల స్పోర్ట్స్ ఇండియా రాహుల్ మాట్లాడుతూ ధోని కోసం తాము ఏం చేయటానికైనా సిద్ధంగా ఉంటామంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు కెప్టెన్ అనే మాట వింటే చాలు తమ తరం వాళ్ళలో ఎవరికైనా సరే ధోని పేరే గుర్తుకొస్తుందంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు టీం సభ్యులందరిలో ఇంత గౌరవాన్ని దక్కించుకోవటం ఎంతో గొప్ప విషయం అంటూ కేఎల్ రాహుల్ అన్నాడు ధోని ది బెస్ట్ కెప్టెన్ అంటూ తెలిపాడు ఇకపోతే మహేంద్ర సింగ్ ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు ప్రస్తుతం కేవలం దేశవాళి క్రికెట్ లో మాత్రమే ఆడుతున్నాడు మహేంద్ర సింగ్ ధోని